మీ కష్టాలను చూశాను, మీ మాటలు విన్నాను. నేనున్నాను, అన్న భరోసా ఇస్తూ ప్రతి కుటుంబానికి, ప్రతి మనిషికి మంచి జరిగే విధంగా మరో 4-5 రోజుల్లో మన పార్టీ మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేస్తాం. మన పార్టీ ఎన్నికల ప్రణాళికను కూడా 4-5 రోజుల్లో రిలీజ్ చేస్తాం. ఏ గ్రామం తీసుకున్నా, ఏ సగటు మనిషి, ఏ సగటు కుటుంబం ఏం కోరుకుంటుంది అని ఓదార్పు యాత్ర నుంచి పాదయాత్ర వరకు ఈ 2 ప్రశ్నల మీద సమాధానాల కోసం వెతికా. మనిషికి మనసుంటే పొరుగువారికి సహాయం చేయాలనుకుంటాడు, కానీ ఒక ప్రభుత్వానికి మనసుంటే ఇంటింటికి మేలు చేయాలనుకుంటాడు, మనిషి మనిషికి మేలు చేయాలి అని చెప్పి అనుకుంటుంది. ఇటువంటి ప్రభుత్వం, ఇటువంటి పాలన ఆ నాన్నగారి, ఆ దివంగత నేత, ఆ ప్రీతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారి పాలనతోనే వెళ్ళిపోయింది. ఒక గ్రామమే తీసుకుంటే, ఒక గ్రామమే తీసుకుంటే, ఒక కుటుంబమే తీసుకుంటే ఆ గ్రామం ఎలా బాగుపడాలి, ఆ కుటుంబం ఎలా బాగుపడాలి, బాగుపడేందుకు ప్రభుత్వంగా మనమేం చేయాలి అన్న ఆలోచనలు చేసే పరిస్థితి ఎక్కడా ఈ 5 సంవత్సరాలలో నాకు కనిపించలేదు. రాష్ట్రంలో పేద మధ్యతరగతి కుటుంబాలన్నింటినీ, గ్రామాలలో ఉన్న పరిస్థితులను, మీ ఆవేదన నేను విన్నాను, మీ బాధను నేను చూశాను. మీ ఆవేదన విన్నాను కాబట్టి నేను ఇవాళ చెప్తా ఉన్నాను, నేనున్నాను అని చెప్పి మరొక్కసారి గట్టిగా భరోసా ఇస్తూ చెప్తా ఉన్నాను. మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.